ఏసీపీ సాబ్, ఇక లాల్ శంకర్ మనుషులు మలేషి యాదవ్ మనుషుల మధ్య గొడవ జరుగుతుంది సార్. ఒకరినొకరు కొట్టుకొచ్చుకుంటుంది సార్. జర జల్దీ రండి సార్. This city, I'm a boss, I'm a OG. I'm a bad cop, balling like a lady Kobe. I'ma make bad guys run to the dead. Nothing can stop me, I got my strength. హలో హలో ఎవరు శంకర్? నేను చెప్పిన డీల్ ఏం చేశావు? చేస్తావా చేయవా? రే, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? చేయనని చెప్పానుగా. ఎలా చేయవో చూస్తాను. ఏంట్రా బెదిరిస్తానువా? లొకేషన్ పంపించరా, నేను బయలుదేరతాను. మగాడి అయితే రారా. ఏంట్రా ఏంట్రా నీ ప్రాబ్లం? వైఆర్ యూ ఇరిటేటింగ్ మీ? నేను సర్చ్ చేశా టాప్ 10 టెక్నీషియన్స్ లో మీరే నెంబర్ 1. థాంక్స్ అన్నయ్య, నా పనిని గుర్తించినందుకు. మరి బ్లాక్ మెయిలింగ్ నాకు నచ్చల. నిన్ను చూస్తే నువ్వు బాగా నచ్చేస్తున్నావురా, కాకపోతే నీ ఇరిటేషన్ నచ్చట్లేదు. చూడటానికి నువ్వు కూడా బాగా ఉన్నావే, కానీ నువ్వు మగోడ్లాగా మందు సిగరెట్లు తాగడమే నాకు నచ్చట్లా. సర్లే, ఏడు పంత ఎందుకు గానే ఆర్టిస్ కదా తీసుకురా, దాని సంగతి ఏంటో చూస్తాను. పేమెంట్ ఎంత కావాలో అడుగు, ఇచ్చేస్తా. మీ పనులు ఏదో లాజిక్ మిస్ అవుతుందిరా, అది ఇల్లీగల్ బిజినెస్ లాగా ఉంది. ఐ కాంట్ డూ దిస్. మీ కర్మ, నేనేం చేయలేను. బాయ్. ఏ హీరో, ఓవర్గా థింక్ చేయకు. నీ పని కన్నా డబ్బు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో పనికిమాలిన పనులు చాలా ఉన్నాయి తెలుసా, కానీ నాకు డబ్బు కంట పని ఇంపార్టెంట్. బాయ్. చావు కనబడితే హాయ్ చెప్పడం, కనబడితే బాయ్ చెప్పడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నీ అలవాటేనా? నువ్వు చస్తే వీడు తట్టుకోగలడా? ఎరా తట్టుకోగలవా? పేల్చిపడేనా? రై ఓకే 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 ఓకే. నీ గురించి నాకు బాగా తెలుసు, ఏం జరిగిందో చెప్పండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎలా చెప్పాలనుకున్నా పర్వాలేదు, తప్పు చేసిన వాడిని శిక్షించడానికి కోర్టులు చట్టాలు ఉన్నాయి, మీరు ధైర్యంగా చెప్పండి. సార్, అది నేను పాజిటివ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో జాబ్ చేస్తున్నాను సార్. అక్కడ అవినాష్ అనే అతన్ని లవ్ చేశాను. అతను మా కంపెనీ ఓనర్ బిచ్చుబాయ్ తమ్ముడు కూడా సార్. కంపెనీ ఈవెంట్ మీటింగ్ ఉంది అంటే తనతో కలిసి వెళ్ళాను సార్. మార్గం మధ్యలో కూల్ డ్రింక్ లో ఏం కల్పించడో తెలియదు. నేను అన్కాన్షియస్ లో ఉండగా నన్ను యూట్యూబ్ వీడియోస్ తీశాడు సార్. ఇప్పుడు వీడియోస్
ఇలా ఏడుస్తూనే ఉంటే వాడు ఇంకా ఏడిపిస్తూనే ఉంటాడు. నువ్వు ఎదురుపడాలి, తిరగబడాలి, కలబడాలి. రవికుమార్ వాడిని పిలిపించు. ఓకే సార్. రోడ్డు మీద పోయే పోకిరల్ని దేశమొదలు లవ్ చేస్తారు, అది సరే పక్కన పెట్టండి. మీ పేరెంట్స్ని ఎడితిరిగి పట్టించుకోరు, అట్లీస్ట్ మీ ఫ్యూచర్ గురించి ఆలోచన కూడా ఉండదా? సారీ సార్.